ఫ్రెండ్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఒక లిస్ట్లో కొన్ని నేమ్స్ ఇచ్చి ప్రతి నేమ్ లోని లాస్ట్ ఉన్న ఓడ్ ని మాత్రమే ప్రింట్ చేయమన్నప్పుడు ఏ విధంగా ప్రింట్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాము నేను దీనికోసం ఒక ఎంటీ లిస్ట్ ని తీసుకుంటున్నాను సో రిజల్ట్ అనే ఒక ఎంటీ లిస్ట్ని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ లూప్ ద్వారా ఫర్ ఐటమ్ ఇన్ నేమ్స్ మనం తీసుకున్న నేమ్స్ అనే లిస్ట్ అయితే నేను పర్లోపు లో తీసుకున్నాను ఈ నేమ్స్ అనేది అవుతున్నప్పుడు నాకు ఇక్కడ నేను లాస్ట్ నేమ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్ ఈక్వల్ టు ఐటమ్ ఇక్కడ ఐటమ్ అంటే ఏంటి నేమ్స్ అనే లిస్ట్లో ఉన్న నేమ్స్ ప్రతి నేము ఒక ఐటమ్ అవుతుంది ఐటమ్ డాట్ స్ప్లిట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి నేము కూడా స్పేసెస్తోనే మనకి సెపరేట్ అయింది కాబట్టి స్ప్లిట్ చేస్తున్నాను సో స్పేస్ ద్వారా స్ప్లిట్ చేశాను స్ప్లిట్ చేసినప్పుడు నాకు ఆ నేమ్ లో ఉన్న లాస్ట్ వర్డ్ ప్రింట్ అవ్వాలి మనకి ఎప్పుడైనా సరే లిస్ట్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలంటే మనం మైనస్ వన్ అనేది అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది తర్వాత ఏం చేస్తున్నాను అంటే నేను ఎంటీ లిస్ట్ ఏదైతే ఉంటుందో రిజల్ట్ డాట్ ఎఫ్అండ్ ఈ రిజల్ట్ అనే లిస్ట్ లో ఆ లాస్ట్ వర్డ్ ని ఎఫెండ్ చేస్తున్నాను ఎపెండ్ ఆఫ్ లాస్ట్ నేమ్ ఇప్పుడు ఈ రిజల్ట్ అనే లిస్ట్ ని ప్రింట్ చేసి చూడండి ప్రింట్ రిజల్ట్ ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది అయితే వస్తుంది ఇక్కడ చూడండి లాస్ట్ వర్డ్ రోషం రిచ్ గోస్లింగ్ ఈ త్రీ వర్డ్స్ మనకి అవుట్పుట్ గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్